అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మమ్మల్ని ఇక్కడ మీరు వచ్చి సపోర్ట్ చేసినందుకు. తెలుగు సినిమా అంటే ఒక యాక్టర్గా నేను ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను దాట్ నేను నా కెరియర్ మొత్తం ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా ఈ జోగ్రఫీలో మాత్రమే కాదు, హిందీ లాంగ్వేజ్ కానీ గ్లోబల్ స్థాయిలో దానికి ఒక రికగ్నిషన్ అనేది వస్తుంది. అండ్ ఆ మేజర్ రీజన్ దానికి నాకేం అనిపిస్తుందంటే, ఇక్కడి నుంచి ఫిల్మ్ మేకర్స్ మన ఇండియన్ స్టోరీస్ చెప్పారు, రూటెడ్ స్టోరీస్ చెప్పారు. అంటే ఐ హ్యాడ్ ద గుడ్ ఫార్చ్యూన్ ఆఫ్ వర్కింగ్ విత్ బీ డైరెక్టర్స్ లైక్ రాజమౌళి సార్, సుకుమార్ సార్, వాళ్ళు ఎప్పుడూ ఇండియన్ రూటెడ్ స్టోరీస్ చెప్తారు. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ 17 ఇయర్స్ ఆఫ్ వర్కింగ్ ఇన్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, పద్మశ్రీ, 4-time నేషనల్ అవార్డ్ వినింగ్ డైరెక్టర్ మధుర్ సార్తో పనిచేయడానికి అవకాశం వచ్చింది. సో ఇట్స్ అ వెరీ బిగ్ హై ఫర్ మీ ఇన్ మై కెరియర్. సో ఐ రియలీ ఐమ్ సో ఎక్సైటెడ్. ఎందుకంటే సార్, ఈ స్టోరీ, ఈ కథ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకేమేం అనిపించిందంటే, ఈ అమ్మాయి నిజంగా ఒక పల్లెటూరు అమ్మాయి, కానీ పల్లెటూరు అమ్మాయిలా లేదే. అంటే ఇండియాలో మాకు చాలా క్లీషేస్ ఉన్నాయి. ఒక పల్లెటూరు అమ్మాయి అంటే లంగా ఊనిలో ఉంటుంది, ఇలా చాలా జెంటల్గా ఉంటుంది, లేదంటే ఒక రకంగా మేబీ సినిమా ద్వారా మేము ఒక ఇంప్రెషన్ అనేది ఫామ్ చేశాము. కానీ ఒక అమ్మాయి ఎందుకు డిఫైన్ అవ్వాలి, ఒక అమ్మాయి ఎలా ఉండాలో అది ఎవరు డిసైడ్ చేస్తారు? సో ఈ సినిమా మెయిన్ కాంటెంట్ ఏంటంటే, ఒక చాలా ఫన్, హ్యాపీ, ఎంటర్టైనింగ్ ఫార్మాట్లో మీకు ఈ అమ్మాయి జర్నీ అనేది చెప్తారు. అండ్ డెఫినెట్లీ ఒక బౌన్సర్ అనేది ఈ వరల్డే మోస్ట్ పీపుల్కి తెలియదు. వాళ్ళు ఎలా, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతారు, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు ఎందుకు వస్తారు, అవన్నీ ఒక సీరియస్ వేలో చెప్పకుండా ఒక బాగా ఎంటర్టైనింగ్ వేలో చెప్పి మధుర్ సార్ నిజంగా ఒక, నేను చాలా డెఫినెట్గా నా కెరియర్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనేది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు. అండ్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు వరకు ఆయనతో పనిచేసిన ప్రతి హీరోయిన్కి వాళ్ళ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ దొరుకుతుంది. సో డెఫినెట్గా ఈ సినిమా ద్వారా అది మాత్రం నేను చాలా, అంటే మామూలుగా నేను ఇంత గట్టిగా కూడా చెప్పను, బట్ బికాజ్ నేను సినిమా చూశాను అండ్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్, డిస్నీ ప్లస్ హాట్స్టార్, మధుర్ సార్ డైరెక్షనల్ డిపార్ట్మెంట్, వాళ్ళందరూ నిజంగా ఒక టీంలా పనిచేశారు. అంటే ఇప్పుడు వరకు నేను చాలా సినిమాలు చేశాను, రకరకాల, ఐ మీన్ వేరియస్ లాంగ్వేజెస్లో చేశాను, బట్ ఐ హవ్ నెవర్ ఫెల్ట్ సో కొలాబరేటెడ్ ఒక టీమ్ అనేది. అందరూ చిన్న చిన్న విషయాలు వాళ్ళు బాగా కరెక్ట్గా డిస్కస్ చేసుకుని డిసైడ్ చేయటం అనేది. ఒక యాక్టర్గా ఇప్పుడు రీసెంట్గా చాలామంది చాలాసారి నన్ను అడిగారు, ఈ సినిమాలో హీరో ఎవరు? సో దేర్స్ అమేజింగ్ యాక్టర్స్ ఇన్ ద ఫిల్మ్ లైక్ అభిషేక్ అండ్ సాహిల్, బట్ ద ఫ్యాక్ట్ రిమైన్స్ ఒక సినిమాలో ఒక హీరో అంటే అబ్బాయేనా? అది నేను వాళ్ళని అడిగాను. అంటే మీకు ఒక అమ్మాయి ఒక హీరోగా ఉంటే మీకు అది కరెక్ట్గా ఉండదా? సో ఆ క్వశ్చన్ ఎవరిని అడిగితే అవును కదా, అలా కూడా ఉండొచ్చు. సో హీరోయిన్ ఓరియంటెడ్ చెప్పడం అనేది మేమే స్టార్ట్ చేశాము, అది మేమే కరెక్ట్ చేయాలి. హీరోయిన్ ఓరియంటెడ్ అనేది ఏం ఉండదు. బేసిక్గా ఈ సినిమాలో మెయిన్ ప్రొటాగనిస్ట్ ఒక ఫీమేల్ క్యారెక్టర్, ఫిజికలీ స్ట్రాంగ్ పర్సన్. ఏంటంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ మేము ఓన్లీ అబ్బాయిలకు ఉంటుంది అనుకుంటాము, బట్ అలాంటి చాలామంది మన కంట్రీలో ఎన్ని యాథ్లీట్స్, ఫీమేల్ యాథ్లీట్స్ ఎంత సాధించారు, మన కంట్రీకి ఎంత వాళ్ళు గర్వం తెచ్చారు. సో అలాంటి ఒక మనిషి, షీఈస్ వెరీ ఫిజికలీ స్ట్రాంగ్. సో ఇప్పటి వరకు మేము చాలా క్యారెక్టర్స్ చూసాము వేర్ ఇమోషనల్ స్ట్రెంగ్త్ అనేది చూపిస్తాము, కానీ ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి మేము మాట్లాడము. సో ఐ ఫీల్ లైక్ ఈ సినిమా ద్వారా అది కూడా కొంచెం ఒక క్లీషే అనేది బ్రేక్ అవుతుంది.